పేషెంట్లకు కొండంత భరోసాగా ఉండే ఉస్మానియా హాస్పిటల్కు జబ్బు చేసింది. ఏళ్లు గడుస్తున్నా పాతబడ్డ హాస్పిటల్ స్థానంలో కొత్తది నిర్మించలేదు. దీంతో నిత్యం పేషెంట్లకు ఇబ్బందులు తప్పటం లేదు. వర్షాకాలంలో హాస్పిటల్లో అడుగు పెట్టాలంటే డాక్టర్స్ కూడా భయపడాల్సిన పరిస్థితి. ఉస్మానియాలోని పలు వార్డులు అన్సేఫ్ జోన్స్గా అధికారులు డిక్లేర్ చేసినా అక్కడే పేషెంట్లను ఉంచడంతో ఎప్పుడేం జరుగుతుందోనని భయం వెంటాడుతోంది. ఉస్మానియా హాస్పిటల్కు సంబంధించి మరింత సమాచారం నరేందర్ అందించే రిపోర్టులో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో రోడ్లపైనే కాదు ఆసుపత్రుల మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తోంది. ప్రస్తుతం మనం ఉస్మానియా ఆసుపత్రి దగ్గర ఉన్నాం. చాలా పురాతనమైన భవనం కాబట్టి ఎక్కడో చోట నీళ్లు నిండుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఈ సీజన్లో ఎట్లాంటి ఇంపాక్ట్ చూస్తోంది, పేషెంట్ల మీద ఏ రకమైన ప్రభావం చూపిస్తోంది అన్న విషయాన్ని ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఉస్మానియా ఆసుపత్రిలోని 2వ ఫ్లోర్లో మనం ఉన్నాం. ఇక్కడ అన్సేఫ్ జోన్లో ఉన్నటువంటి వార్డులే చాలా కనిపిస్తుంటాయి, కానీ ఎక్కడ కూడా రూమ్స్ అందుబాటులో లేకపోవడం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో పేషెంట్లను అన్సేఫ్ జోన్లో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైద్యులు కూడా ఈ ఏరియాకు రావాలంటే కూడా భయపడుతున్నారు. మనం ప్రస్తుతం ఆర్థోపెడిక్ వార్డు దగ్గర ఉన్నాం. వస్తుంటే పోతుంటే అది ఎప్పుడు కింద పడుతుందో అని మాకు అదే భయం ఉంది. ఇక్కడ అంతా మంచిగా ఉంది, కానీ అది మొత్తం ఎట్లా కూలుతుంది చూడండి. వాటర్ అన్నీ కిందకి ఇట్లా కింద పడుతూ ఉంటుంది. డాక్టర్లు బి కొంచెం భయపడుతుర్రు, అది ఏడ మీద పడుతుందా అనే భయపడుతుర్రు అందరు. కానీ డాక్టర్లు మంచి ట్రీట్మెంట్ మంచిగా ఉంది. ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుంది సార్, బాగా ట్రీట్మెంట్. కానీ ఇది వర్షం వస్తే ఎడగొల్తుందని మాకు కూడా చాలా భయం ఉంది సార్. అట్లా వైద్యం చాలా బాగా అందుతున్నప్పటికీ చాలా వార్డులలో ఇలా నిత్యం కారుతూ ఉండడం, ముఖ్యంగా ఈ వర్షాకాలం వచ్చిందంటే మాత్రం తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది ఇక్కడ వైద్యులు కూడా ఉన్నారు. ఇప్పుడు కొత్త బిల్డింగ్ కావాలనే డిమాండు ఎందుకంటే ఇక్కడ జెన్యున్గా ఏర్పడ్డది. ఇప్పుడు ఆల్రెడీ బిల్డింగ్ కూలిపోయే దశలో ఉంది. సీఎం గారు కూడా వచ్చారు, వచ్చి కొత్త బిల్డింగ్ కావాల్సిందే కట్టిమని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల కొంచెం డిలే కావడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మొన్న దీని గురించి 3 నెలలు ఒక జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా మేము స్ట్రైక్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ సిబ్బంది డాక్టర్లు మొత్తం కూడా ఒక 3 నెలలు కంటిన్యూస్గా కొత్త బిల్డింగ్ కావాలనే ఉద్దేశంతో స్ట్రైక్ చేయడం జరిగింది. స్ట్రైక్ అంటే ప్రొటెస్ట్ చేయడం జరిగింది, మాకు ఇబ్బంది అవుతుందని. దానికి గవర్నమెంట్ స్పందించి మేము కొత్త బిల్డింగ్ త్వరలో కట్టిస్తున్నాము, మీకు ఫౌండేషన్ స్టోన్ త్వరలో వేస్తామని చెప్పేసి మాకు అస్యూరెన్స్ ఇస్తే మేము ఆ యొక్క ప్రొటెస్ట్ను మానుకోవడం జరిగింది. టెంపరీ సొల్యూషన్ అనేది ఇప్పుడు మనకు సేఫ్ జోన్ అనేది ఇప్పుడు సేఫ్ జోన్లో పెట్టడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మనం చూసినట్లయితే బిల్డింగ్ పైనుంచి నీళ్లు కూరవడం జరుగుతుంది, సీలింగ్ నుంచి నీళ్లు కింద పడడం జరుగుతుంది. మరి అట్లాంటి ప్లేస్లో మనం ఉండడం అంత సేఫ్ కాదు. టెంపరీగా ఎక్కడైతే మంచి ప్లేస్ ఉందో టెంపరీగా కొంచెం షిఫ్ట్ చేసి సేఫ్ జోన్లో పెట్టడం అనేది ఉంటే పేషెంట్కు సేఫ్గా ఉంటుంది. బిల్డింగ్ కట్టడం అనేది ఆన్ ది స్పాట్లో 1-2 మంత్స్లో అయ్యే పని కాదు. అతి త్వరలో కొత్త బిల్డింగ్ కట్టే దశలో వెనకాల టవర్స్ కడతామని చెప్పేసి ఆ ప్రపోజల్స్ ఆల్రెడీ హెల్త్ మినిస్టర్ గారు అదే పనిలో ఉన్నారు. ఆ టవర్స్ ఏదో అతి తొందరలో కట్టినట్లయితే పేషెంట్కు డాక్టర్లు అందరు కూడా సేఫ్ జోన్లో ఉండి మంచి ట్రీట్మెంట్ అందుతుంది, పేషెంట్ కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది పెరుగుతుందని చెప్పేసి మా ఉద్దేశం. ఇక్కడ ఉన్నటువంటి ఓల్డ్ బిల్డింగ్ దాదాపు ఆపరేషన్ థియేటర్స్లో మరి 2వ ఫ్లోర్ మొత్తం కూడా ఖాళీ చేయడం జరిగింది. అన్న అన్సేఫ్ జోన్ అని చెప్పేసి మరి టీఎస్ఎంఐడిసి వాళ్ళు ఎప్పటి నుండో మార్క్ చేసి అక్కడ ఉన్నటువంటి 2వ ఫ్లోర్లో ఉన్న సర్జికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి మెడికల్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఖాళీ చేసి మరి ఇక్కడ 1వ ఫ్లోర్ 1వ ఫ్లోరే యూటిలైజ్ చేసుకుంటా ఉన్నాం. మరి కొత్త బిల్డింగ్ కట్టకపోతే ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకి చాలా ఇబ్బంది అవుతుంది. ఫ్లోర్ బెడ్స్ వేసుకోవడం తర్వాత చాలామందిని అడ్మిషన్ల కొరత, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేసుకోలేకపోవడం మరి జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా ఫౌండేషన్ స్టోన్ వేయడానికి మరి దీనికి సెపరేట్గా బడ్జెట్ రిలీజ్ చేసి పక్కనున్నటువంటి ఖాళీ జాగాలో 7 ఎకరాల జాగాలో కొత్త బిల్డింగ్ కట్టించి మరి ఉస్మానియా హాస్పిటల్ని డెవలప్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వర్షాకాలంలో ఈ పాత బిల్డింగ్లో వాటర్ చేరి లీకేజ్ అవుతూ ఉండేది పరిస్థితి ఉండేది ఇంతకుముందు.
అయితే ఇప్పుడు కొన్ని డ్రైనేజ్ సిస్టమ్ డే టు డే మెయింటెనెన్స్ కింద డ్రైనేజ్ సిస్టమ్లో పటిష్టంగా చేయడం జరిగింది. తర్వాత రూఫ్ కూడా ఎప్పుడు వాటర్ లాగింగ్ లేకుండా చెట్లు ఉన్నా ఏమైనా ఉన్నాయని రోజు రెగ్యులర్గా శానిటరీ ఇన్స్పెక్టర్ వెళ్ళి చూడడం జరుగుతుంది. ఇప్పుడు వాటర్ లాగింగ్ సమస్య అయితే ఇప్పుడైతే ఏం లేదు. కొన్ని థియేటర్లలో డ్రెస్ చేంజెస్ రూమ్లలో వాటర్ లీక్ అవుతున్నది అనిపిస్తుంది. దానికి కూడా ఏమాత్రం ప్రమాదం లేకుండా వర్షాకాలంలో అన్ని తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగినది. జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ప్రభుత్వం దృష్టికి కొత్త బిల్డింగ్ గురించి లాస్ట్ 3 మంత్స్ కింద ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళడం వల్ల ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి, ఫౌండేషన్ స్టోన్ చేయడానికి అన్ని రకాలటువంటి చర్యలు తీసుకుంటుంది. త్వరలోనే ఉస్మానియా హాస్పిటల్కు కొత్త బిల్డింగ్ ఈ దోబిఘాట్ ఏరియాలో రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అన్సేఫ్ జోన్ అనేది TSMIDC వాళ్ళు డిక్లేర్ చేసినాక సెకండ్ ఫ్లోర్లో ఒక ఆపరేషన్ థియేటరు, ఒకటి HOD సర్జరీ తప్ప మిగతా ఏరియాలన్నీ ఖాళీ చేసి పెట్టడం జరిగింది. వర్షం వల్ల పేషెంట్లకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూడడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికిప్పటికీ తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా 75% సమస్యలు తీరినాయి. మిగతా 25% సమస్యలు కొన్ని ప్లేస్లలో ఉన్నవి, వాటిని కూడా చేయడానికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. ఉస్మానియా ఆసుపత్రిలోని ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ప్రజెంట్. మనం ఒక పక్క చూడొచ్చు, అక్కడ UZ అని కనిపిస్తుంది, అన్సేఫ్ జోన్ అని. ఇలా ఎక్కడ చూసినా కూడా గోడలకు ఆల్రెడీ TSMIDC సంబంధించినటువంటి నిపుణులు వచ్చి సర్టిఫై చేసి ఇక్కడ ఉండడానికి వీల్లేదు, పేషెంట్లు వైద్యులు కూడా ఎవరు కూడా ట్రీట్మెంట్ చేయడానికి వీల్లేదు అని గతంలో చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఇక్కడ వివిధ రకాల సమస్యల కారణంగా పేషెంట్లను ఇక్కడే పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కెమెరా పర్సన్ లక్పత్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.